ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి బీజేపీ పార్టీ బలపరిచిన ఎమ్మెల్సీ మాధవ్ మరోసారి బరిలోకి దిగారు. నామినేషన్ వేసిన నాటి నుండే ఉత్తరాంధ్ర జిల్లాల్లో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ఒక్క సిపిఎస్ మినహా ఇచ్చిన హామీలన్నీ దాదాపు నెరవేర్చామని మాధవ్ చెప్పారు. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనకు మరోసారి అవకాశం కల్పించాలంటున్న మాధవ్తో మా బ్యూరో చీఫ్ చిట్టబాబు ఫేస్ టు ఫేస్. ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి బీజేపీ అభ్యర్థిగా మాధవ్ పోటీ చేస్తున్నారు. ఈ రోజు నుంచి ఎన్నికల ప్రసారం కూడా శ్రీకారం చుట్టారు. మాధవ్ గారు మనతో సరే, ఏ అంశాలతో మీరు ముందుకెళ్ళబోతున్నారు? ముఖ్యంగా 2017లో మేమేవైతే హామీలు ఇచ్చామో ఆ హామీలన్నీ 100% పూర్తి చేశామని చెప్పి ప్రజల దగ్గరికి వెళ్తున్నాం. మా గత పాంప్లెట్ కూడా అందరి దగ్గర ఉంది, అది కూడా చూపిస్తున్నాం. దీంట్లో మేము సుమారు 20 పాయింట్లు చెప్పాం, 20 పాయింట్లు పూర్తి చేసాం. ఒక్క సిపిఎస్ రద్దు తప్ప, ఆ సిపిఎస్ రద్దు కూడా ఈ ప్రభుత్వం ఒక నెలలో రద్దు చేస్తానది, అది రద్దు చేసే వరకు మేము పోరాటం చేస్తాం. సభలో ప్రతిసారి సిపిఎస్పై వాయిదా తీర్మానం ఇవ్వటం, అనేక ప్రశ్నల్లో వాళ్ళని సంధించడం, పీడిఎఫ్లో కమ్యూనిస్ట్తో కలిసి మేము పోరాటం చేస్తాం. ఆ విధంగా సిపిఎస్ రద్దు తప్పనిసరిగా మా ఎజెండాలో ఉంటుంది. అది మినహా మిగతా అన్నీ మేము పూర్తి చేయడం జరిగింది. ముఖ్యంగా రైల్వే జోన్ తెస్తామని అది మా ప్రధాన ఎజెండా గత ఎన్నికల్లో, దాన్ని మేము పూర్తి చేసాం. ఈస్ట్ కోస్ట్ ఏదైతే రైల్వేస్ నుంచి సౌత్ కోస్ట్ రైల్వేస్ క్రియేట్ చేసాం, అది విశాఖ కేంద్రంగా అది గొప్ప విజయంగా భావిస్తున్నాం. ఆర్ఆర్బీ సెంటర్ కూడా రావటం జరిగింది. అలాగే దీంతోపాటు మన ప్రాంతానికి సంబంధించిన టీచర్లు మొత్తం రాష్ట్రానికి సంబంధించిన టీచర్స్ ఏకీకృత సర్వీసులు తీసుకొస్తాం, ఏకీకృత సర్వీసులు తీసుకొచ్చాం. ఇన్కమ్ ట్యాక్స్ ల్యాబ్స్ని ఉద్యోగస్తులకు మినహాయింపు 5 లక్షలు చేస్తామని, వాళ్ళు 7 లక్షల వరకు వెళ్ళింది. అలాగే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ పార్ట్ టైం వాళ్ళకి మినిమం పెన్ స్కేల్స్ ఇచ్చే విధంగా, తర్వాత క్రమబద్ధీకరణ దిశగా అడుగులు వేస్తాను. మేము మినిమం పెన్ స్కేల్స్ ఇప్పించగలిగాం, క్రమబద్ధీకరణ దిశగా త్వరలో మేము హామీ ఇస్తున్నాం ఈసారి. అలాగే డిఎస్సీ 2008-98ని పరిష్కరిస్తాం, ఆ విధంగా పరిష్కరించి వాళ్ళకి ఉద్యోగాలు రావడం జరిగింది. ఈ ప్రాంతంలో జాతీయ రహదారులతో అనుసంధానం చేస్తాం, ప్రతి అసెంబ్లీకి జాతీయ రహదారిని తీసుకెళ్లామని గర్వంగా చెప్తున్నాం. 7 జాతీయ రహదారులు ఉత్తరాంధ్ర ప్రాంతానికి వచ్చింది, ఈ ప్రాంతం యొక్క స్వరూపమే తద్వారా మారుతుంది. అనేక రకాల నేషనల్ ఇంపార్టెన్స్ ప్రాజెక్ట్స్ తీసుకొచ్చాం, వాటికి స్థల కేటాయింపులో జరిగిన వివాదాల్లో మేము పరిష్కరిస్తాం, ఆ విధంగా పరిష్కరించడం జరిగింది. కాయలాపట్ట పరిశ్రమలు ఓపెన్ చేస్తాను, ఆ విధంగా ఫెర్రో అలాయ్స్ కంపెనీస్కి వాళ్ళ యొక్క ఎలక్ట్రిసిటీ సబ్సిడీ ఇచ్చి ఆ కంపెనీలన్నీ ఓపెన్ చేయడం జరిగింది. చివరికి నెల్లిమల్ల జూట్ మిల్ కూడా ఓపెన్ చేయడం జరిగింది. అనేక పరిశ్రమలకు రాయితీలు ఇచ్చి ముందుకు తీసుకెళ్తాం, ఆ విధంగా తీసుకురావడం జరిగింది. విజయనగరం, శ్రీకాకుళానికి, విశాఖపట్నానికి ఆస్పిరేషన్ జిల్లాలుగా మార్చి సప్లై డిమాండ్ ప్రకారం రాష్ట్రంలోనే అత్యధిక గ్రాంటీ సెంట్రల్ గ్రాంటీ తీసుకొచ్చిన ఘనత మాది. అలాగే చివరిగా మేము అల్లూరి స్ఫూర్తి కేంద్రాలని జాతీయ స్ఫూర్తి కేంద్రాలుగా చేస్తామని చెప్పి ఈ ప్రాంతంలో మంప, రాజేంద్రపాలెం, కేడీపేటతో సహా ఆయన నడయాడిన ప్రాంతాలన్నిటి కూడా నిధులు తెచ్చి పెద్ద ఎత్తున పార్కులు నిర్మాణం చేశాం. లంబసింగిలో అల్లూరి యొక్క మ్యూజియం నిర్మాణం చేశాం. ఆయన శతాబ్దోత్సవాలు ఏవైతే రంప విప్లవం యొక్క శతాబ్దోత్సవాల్లో స్వయంగా కేంద్ర మంత్రిని తీసుకొచ్చాం. ఉత్తరాంధ్రకి అందరూ ప్రధానమంత్రితో సహా ఫైనాన్స్ మినిస్టర్, డిఫెన్స్ మినిస్టర్, ఫారెన్ అఫైర్స్ మినిస్టర్స్తో క్యాబినెట్ ర్యాంక్ వాళ్ళని అన్ని ప్రాంతాలకు తీసుకొచ్చిన ఘనత కూడా మాది. ఆ విధంగా మరింత మంది మంత్రులు తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని సర్వతోముఖాభివృద్ధి చేయడం మా యొక్క లక్ష్యం. ఆ లక్ష్యాన్ని మేము చేరువై ముందుకెళ్తున్నాం. అభివృద్ధి పదంలో నడుస్తున్న ప్రభుత్వంకి ఒక ప్రజాప్రతినిధిగా నన్ను ఎన్నుకుంటే తప్పనిసరిగా ఈ ప్రాంతాన్ని మరింత ముందుకు తీసుకెళ్తానని చెప్పి ఆ విధంగా ఈ మాట అన్ని చోట్ల చెప్తున్నాను. దానికి విపరీతంగా స్పందన వస్తుంది. ఆ విధంగా ప్రజలందరూ కూడా మీ అందరి యొక్క మొదటి ప్రాధాన్యతతోటు పీబీఎన్ మాధవ్ నాకు వేసి గెలిపిస్తారని చెప్పి మరొకసారి సవినయంగా కోరుకుంటున్నాను. ఏ పార్టీలు అంటే ప్రధానంగా గతంలో టీడీపీ బీజేపీ కలిసిలో మీరు నెగ్గారు, ఈసారి అట్లా ఇండివిజువల్గా వెళ్ళబోతున్నారు, అట్లాగే ఉంటుంది? ముఖ్యంగా ఈ యొక్క సీట్ ఏదైతే ఉందో మా పార్టీ సీట్ ఇది. జనసంఘ సమయం నుంచి 1967 నుంచి 2007 వరకు అప్రతిహతంగా గెలిచిన రికార్డు ఉంది. గతంలో అచ్యుతరామరాజు గారు, తర్వాత నాన్నగారు పివి చరిత్రరావు గారు 2 దఫాలు, అలాగే తర్వాత జరిగిన ఎన్నికల్లో కూడా మంచిగా మేము ప్రదర్శన చూపించడం జరిగింది. మొన్న ఎన్నికల్లో గెలవటం జరిగింది. మాది ఇది, మా యొక్క సీట్ ఇది. అంటే స్వతహాగా గ్రాడ్యుయేట్స్ ఎన్నికలని రాష్ట్రంలో జరిగిన 8 గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో 8కి 8 బీజేపీ గెలిచిన ఘనత గతంలో ఉంది. కనుక గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో పనిచేయటం అంటే ఒక నెట్వర్క్తో పనిచేయటం. మా పార్టీకి సంబంధించిన నా కార్యకర్తలు ఆ విధంగా పనిచేస్తారు. మా పార్టీతో పాటు మా యొక్క సంఘ పరివార క్షేత్రాలు ఏవైతే ఉన్నాయో, ఆర్ఎస్ఎస్, ఏబీపీ, బిఎంఎస్, ఆపస్ లాంటి సంస్థలు ఏవైతే ఉన్నాయో మంచి వ్యవస్థాకృతంగా పనిచేసి క్రియాశీలకంగా పనిచేసే కార్యకర్తలు, ఆ గలంతోనే మేము గెలుస్తాం. గతంలో కూడా వాళ్ళ యొక్క బలంతో టీడీపీ సహకారంతో మరింత ఎలివేట్ అయింది. కానీ పనిచేసింది మాత్రం కింద స్థాయిలో మా కార్యకర్తలు, సంఘ స్వయం సేవకులు. ఆ విధంగా పనిచేసి ముందుకెళ్ళి విజయం సాధిస్తామని చెప్పి మాకు పూర్తి నమ్మకం ఉంది. పూర్తి స్థాయి బీజేపీ అభ్యర్థిగా తాను ఉత్తరాంధ్ర పట్టభద్రుల నియోజకవర్గానికి పోటీ చేస్తున్నందున ప్రతి ఒక్కరూ ఈ విజయం తనకు తగ్గదని బీజేపీ
ఎమ్మెల్సీ అభ్యర్థి మాధవ్ చెప్తారు. కుమార్ ప్రసన్న ఆసక్తి, విశాఖపట్నం నుంచి.